Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama covert evaru Desamlo CBI undi, Rashtralalo police yantrangam undi, ante kakunda CID vibhagam kuda undi. Ila aneka dreyaptu agencies undega badita janam vetiki tama godu cheppukokunda neruga ఒక ఎంపీకి ఫిర్యాదులు చేస్తున్నారంటే అది ఆశ్చర్యమే. దానికి మించి ఆయన ఒక్కరే పవర్ఫుల్ అని భావిస్తున్నారా అన్న డౌట్లు వస్తాయి. ఆయన ఎవరో కాదు, వైసీపీ రేబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఆయన తాజాగా మాట్లాడుతూ విశాఖకు సంబంధించిన అన్ని విషయాలు తనకు తెలుసునని అన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ జరుగుతున్న భూ కబ్జాలు, అవినీతి, అక్రమాల మీద కూడా తనకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఇక్కడే ఎవరైనా విస్తుపోవలసిన విషయం ఉంది. రఘురామ కృష్ణంరాజు అంటే జగన్కి పక్కా యాంటీ అని అందరికీ తెలుసు. ఇక ఆయన తెల్లారులేస్తే ఢిల్లీ నుంచి మీడియా మీటింగులు పెట్టి మరీ వైసీపీ సర్కార్ని, జగన్ని బాగా విమర్శిస్తారని కూడా తెలుసు. అందుకేనా ఆయన ద్వారా ఇలాంటి ఆరోపణలు చేయించాలని ఫిర్యాదులు చేస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. మరి తమ చేతికి మట్టి అంటకుండా వైసీపీ నుంచే నెగ్గిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ద్వారా ఆరోపణలు చేయిస్తే బలం చేకూరుతుందని ఏ రాజకీయం చెప్పిందో కానీ ఆ రాజకీయ నేతలే రఘురామకు ఫిర్యాదులు చేస్తున్నారనుకోవాలి. లేకపోతే ఎక్కడో ఢిల్లీలో ఉన్న రఘురామ కృష్ణంరాజుకు విశాఖ గల్లీ విషయాలు ఎలా తెలుస్తాయన్నదే కదా చర్చ. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. రఘురామ కృష్ణంరాజుకు అందరూ మిత్రులే అన్నట్లుగా పరిస్థితి ఉంది. వైసీపీలో కూడా విజయసాయిరెడ్డి అంటే పడని వారు కూడా ఆయనకు ఫిర్యాదు చేసినా చేస్తారంటున్నారు. ఇక తెలుగుదేశం అయితే సరే సరి రఘురాముణ్ణి భుజాన మోస్తోందని ప్రచారం ఉంది. ఇతర ప్రతిపక్షాలు కూడా రఘురామకృష్ణంరాజు విషయంలో సాఫ్ట్గానే ఉంటున్నాయి. కాబట్టి తాము గల్లీలో ఎంత అరచి గీపెట్టినా ఫోకస్ కానీ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని రఘురామకృష్ణంరాజు నోటి ద్వారా 1 to 10 times చెప్పిస్తున్నారు అంటున్నారు. దాంతోనే తనకు విశాఖ మీద ప్రతిరోజు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయని రఘురామకృష్ణంరాజు చెప్పగలుగుతున్నారు. రఘురామకృష్ణంరాజు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్ సర్కార్ మీద బండలు వేస్తూ ఉంటారు. ఆయనకు ఎక్కడ నుంచి సమాచారం వస్తోంది అన్నది కూడా ఆలోచించాల్సిందే. అయితే ఏపీలో వైసీపీని గట్టిగా ఢీకొడుతున్న విపక్షాలే ఉప్పు అందిస్తున్నాయని చెబుతున్నారు. ఇక విజయసాయిరెడ్డి విశాఖలో వేలాది ఎకరాలను చెరపట్టారని రఘురామకృష్ణంరాజు ఆరోపిస్తున్నారు అంటే అందులో నింద ఎంత ఉందో, నిజం ఎంత ఉందో ప్రభుత్వం కూడా చెక్ చేసుకోవాలి. అలాగే దాని మీద బాధ్యత కలిగిన వైసీపీ నేతలు ఖండించాలి కూడా. లేకపోతే అదే నిజమని జనం అనుకునే ప్రమాదం కూడా ఉంది. మొత్తానికి ఢిల్లీలో ఉన్న రఘురామకృష్ణంరాజు సీబీఐను కూడా మించేసే లెవెల్లో తయారయ్యారా, తయారు చేశారా అన్నది ప్రజల మాట.